ఎన్నన్న జెపురి గాని మూసిని ముద్దుగా చేసేటి దాకా గీ సర్కారోలు మాత్రం అసలు ఆగేటట్టే గానొస్తలేరుల్ల వొద్దని పడిపడని పార్టీలు ఎన్ని తీర్ల పుల్లలు వెట్టినా రోజుకింత పని సగవేడతనే ఉన్నారు అట్లిప్పుడు మూసి సుట్టే తిరుగుతుంది లీడర్ల పంచాది మూసి మురికి సంగతేమో గాని లీడర్ల మురికి మాటలే ఇనేటట్టు లేకుంటైనే అనేటిది తెలంగాణల పబ్లిక్ అంటున్న ముచ్చట ఒకలు మురిసుడు ఇంకొకలు కరుసుడు అన్నట్ట అవుతుంది ఇప్పుడు తెలంగాణల కాల్ పార్టీలకు షేయి పార్టీలకు నడమ పంచాది మూసి मुरी लेकिन शेय पार्टो मुरी मीदने राजकी कार पार्टो मुरी मुझे मुंदेको पोट पोटे तोड़ दरसुड़ मीसाल दिपड़ोटे अन्नी सिम डे मुझे सीएम सारे चाल सार्वस्तवा ఈడికొస్తావా ఆడికొస్తావా కాదు ఏటికట్ట కిస్తాపూర్కైనా వేమల ఘాట్కైనా మల్లన సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండ పోచమ్మకైనా నేను వస్తా సెక్యూరిటీ లేకుంటా వస్తా చంద్రశేఖరరావు గారు నీ నియోజకవర్గానికి నేను వస్తా ఇద్దరం వెళ్లి కూర్చుందాం ప్రజలతోని రచ్చకట్ట మీద కూర్చుందాం మరిచెట్టు కింద కూర్చుందాం యాప చెట్టు ఉంటే కూర్చుందాం ప్రజల్ని అడుగుదాం గతంలో మీరు ఏం చేసిండ్రు భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం ప్రజలతో చర్చిద్దాం సీఎం లెక్కన కాదు సెక్యూరిటీ లేకుంటా వస్తా ఏడ కూర్చుందామో చెప్పు అని సీఎం సార్ మాటల బాణాలు వేసిండు సీఎం సార్ మాటలకు రేషం వచ్చినట్టు ఉన్నది కార్ పార్టీలకు ఆల్లేమంటులో ఇనురి ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీరు డేట్ నిర్ణయిస్తారా నేను నిర్ణయించమంటారా పోదాం రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను లేదు నీకేదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేట్ టైం మీరే ఇవ్వండి నేనే డ్రైవింగ్ చేస్తా కారు నువ్వు పక్కన కూర్చో ఇద్దరమే పోదాం గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా చక్కగా నీ ఇంటికి వెళ్లి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తా టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అన్నట్టే సీఎం సార్ మాటలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు హరీష్ రావు సారు ఇది ఒకటే కాదు ఇంకా ఇంకేమన్నాడో ఇనురి ఆడికేలు కొండపోచమ్మ సాగర్ లో మేం గట్టిన ఆర్ఎండ్ఆర్ కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం ఆడికేలు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్లి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం ఆడికేలు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం పా పోదాం పా రేపు పోదామా ఎల్లుండి పోదామా నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు ఇఫ్ యు ఆర్ రెడీ ఐ పోయేద్దాం మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా పా రేపు పొద్దుగాల పోదాం అది ఇన్నది కదా ఇక హరీష్ రావు సార్ ఇట్టంటుంటే ఆడు మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో అది కూడా ఇన్నది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు గత పాలకులు చేసిన పాపం మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకులు అన్నారు ఇది 2015వ రిపోర్టు మా రిపోర్టు కాదు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా కాలుష్యం బారిన పడి కాలుష్య కారకంగా మారిపోయిన నదులు ఏంటి భారతదేశంలో అని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్లో అగ్రభాగాన ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసి ఇది 2015 మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం మీరు మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే మూసిని మురికి కూపంగా మేమైతే మార్చలేదు మూసిని ఈ కింద మురికి చేసింది మీరే అన్నట్టు మాట్లాడుకోచిండు రామన్న మూసి కాడికి పోదాం పబ్లిక్ తోను మాట్లాడదాం నువ్వు రా నేను వస్తా మీ పనితనం ఏందో మా పనితనం ఏందో పబ్లిక్కే చెప్తారు అన్నట్టే మాట్లాడుకోచిండు అంతేకాదు ఇంకేమన్నాడో ఇనురి ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదలు పెడితే 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు అంచనా వేయం దాకా అన్ని అబద్ధాలు అర్ధసత్యాలతో మభ్యపెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినాడు ఆయన పాపం బయటపడటంతో ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు మూసీ లూటిఫికేషన్ అనే మాట ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి గారికి ముచ్చెమటలు పడతా ఉన్నాయి ఈ 1.5 లక్షల కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో ఈ 1.5 లక్షల కోట్ల లూట్ ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో దీన్ని అడుగడుగునా తెలంగాణ సమాజం గమనిస్తోంది తెలంగాణ సమాజం అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటోంది గిట్లా బావోరోకు బామ్మర్దోరోకు తలుక్కున్నారు సర్కారోళ్లకు మాటకు మాట అన్నట్టే కౌంటర్లు ఇస్తున్నారు రాను రాను మూసి పంచాది ఇంత ముదిరేటట్టే ఉన్నది ఫోన్ చేసి చూస్తుంటే